దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో మంత్రులు పాల్గొన్నారు. రైతుల్ని రాజులుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఈ సీజన్లో 50,000 కోట్ల రూపాయల బయలురాయిని దాటుతున్న సందర్భంగా తెలంగాణ యావత్తు ప్రతి పల్లెలో ఈరోజు రైతాంగం సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. స్వచ్ఛందంగా రైతులంతా కూడా తక్కువ సమయంలో నేను సత్తుపల్లి పోతున్నానంటే మంత్రి గారు ఒక్క 2 నిమిషాలు మీ మార్కెట్లోకి వచ్చిపోవాలంటే మా మార్కెటే కదా వస్తా అనుకున్నా, కానీ ఇంత అద్భుతంగా ఆవిష్కరిస్తారు అనుకోలేదు. ఇంత తక్కువ సమయంలో చాలా అద్భుతంగా ఆవిష్కరించినారు. ఇది ప్రజలు తమ మనసులో గూడు కట్టుకున్నటువంటి గౌరవ భావాన్ని, కృతజ్ఞతను తెలంగాణ వ్యవసాయ శాఖ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద భిన్న రూపాలలో వ్యక్తపరుస్తున్నటువంటి ఒక అపురూపమైన దృశ్యం. రాష్ట్రం యావత్తు కూడా కేసీఆర్ గారిని, వారి పథకాన్ని, రైతు బంధు పథకాన్ని మరి ప్రైజ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతాంగం రైతు బంధు వారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ప్రజలు. అట్లనే మరి రైతాంగం మొత్తం కూడా ఈ వారం రోజులు గొప్పగా జరుపుకున్నారు. పండగ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని కూడా ముగ్గులు వేసే దాంట్లో కానీ ఇప్పటికే చేశారు. కానీ ఈ సంక్రాంతి మొత్తం రైతు బంధు సంక్రాంతిగా కూడా నిర్వహించుకోవడానికి అవకాశం లభించినందుకు రైతాంగం మొత్తం కూడా కార్యక్రమం చేయాలని చెప్పి మన సోదర సోదరి మండలికి ప్రత్యేకించి మన ఆడపడుచులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.